హస్త నక్షత్రం జన్మించిన వారు కోమలమగు శరీరం కలవారు. పొడవు పొట్టిగాని సమదేహము, సౌష్ఠమగు అవయములు, గుండ్రని లేక పొడవక ముఖము, అందమగు కనుబొమ్మలు కలిగి అందంగా ఉంటారు. వీరిది సంచల స్వభావం. అధికమైన మనోబలము, గొప్ప విజ్ఞానశక్తి వీరికి ఉంటుంది. ప్రేమదయగల మృదు స్వభావాలు. ప్రవర్తన మాత్రము కఠినంగా ఉంటుంది. మొహమాటం లేకుండా మాట్లాడతారు. ఇతరులపై పెత్తనం చేలాయించే స్వభావం గలవారు. ఆవేశము, ఆగ్రహము కలుగుచుంటాయి. అయినను ఏ కార్యములు నెరవేరే వరకు అనుకువగా ప్రవర్తించగలరు. తమ అభిప్రాయములను తరచు మార్చుకుని ఉంటారు. ఏ పనిని తుది వరకు పూర్తి చేయగలరు. పైకి చాలా గంభీరంగా కనిపించినను అంతర్గతంగా అతి చిన్న విషయంలో కూడా భయం పడుతూ ఉంటారు. ఏ కార్యమునైనా సాధింపవాలన్న పట్టుదల వహించి ఆ కార్యమును సాధించగల దిట్టలు, అలాగే పరిశుభ్రత, మంచి వస్త్రధారణ కలిగి ఉల్లాసంగా ఉంటారు. సున్నితమైన మనస్తత్వం, తల్లిదండ్రుల ప్రేమాప్యతలు పొందగలరు. సోదర వర్గములు ఉంటాయి, కానీ వారితోటి అభిప్రాయ భేదాలు, అలాగే విద్యా విషయములందు అనేక విద్యా విఘ్నాలు, అవంతరాలు కలుగుతూ ఉంటాయి. గుర్తింపు పొందదగిన విద్యలు లేకపోయినను విద్యా పరిజ్ఞానం పొందగలరు. ఇతర భాషా పరిజ్ఞానం ఉండగలవు. తాము తమ కుటుంబం యొక్క మంచి చెడులే కానీ సామాజిక బంధువర్గ విషయములు అంతగా పట్టించుకోరు. ఒక విధముగా వీరు స్వార్థపరులు, ఆవేశమును చెందుతూ ఉండగలరు. ధనాశ అధికము, స్వల్పముగా ఈర్ష్య గుణములు ఉంటాయి. హస్త నక్షత్ర జాతకులు రాజసమని మిశ్రమ గుణములు గలవారు. దైవభక్తి, పుణ్యపురుషులను గౌరవించటం వీరు చేయగలరు. అన్ని ధర్మములు, న్యాయ న్యాయములు తెలిసిన వారై వాటిని ఆచరించాక ఇతరులకు బోధించేవారే ఉంటారు. మంచి ఆలోచన పట్టించగలవారు. సద్బుద్ధి ఉంటుంది, అయితే కొన్ని సందర్భాల్లో ఆ బుద్ధి వక్ర మార్గంలో ప్రయాణిస్తూ ఉంటుంది. ప్రారంభ జీవితంలో ఆర్థిక విషయాలు బాగుండవు. గ్రామ సంబంధమైనటువంటి వృత్తులు కలిగి ఉంటారు. వీరి సేవలు ప్రజలకు అవసరమై ఉంటాయి. 20 సంవత్సరాలు జీవితంలో మార్పులు సంభవం. యోగ్యమగు భార్య లభిస్తుంది, అయినా దాంపత్య సౌఖ్యం మాత్రం తక్కువ. సంతానవంతులు కాగలరు. 40 సంవత్సరాల తర్వాత స్వయం కృషి వల్ల రాణించి అదృష్టవంతులు కాగలరు. సామాజిక గౌరవ మర్యాదలు ఉంటాయి. ఆరోగ్య లోపాలు కలుగుచుండగలవు. ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ వహించి ఉండవలసి ఉంటుంది. అఖండ ఖ్యాతి పొందగలరు. గృహ, ధన, ఆభరణ, వాహన యోగాలు ప్రాప్తించగలవు. ఈ హస్త నక్షత్రం యొక్క మొదటి పాదం జన్మించిన వారు పాపకార్యాసక్తులు, బలము, స్వార్థము కలిగి ఇతరులకు అపకారం చేసే స్వభావం కలిగి ఉంటారు. ధనాధికులు బంధుద్వేషులు కాగలరు. హస్త నక్షత్రం 2వ పాదం జన్మించిన వారు సాధు సంభాషణలు గలవారే ఉంటారు. అలంకార ప్రియులు, బుద్ధికి బలం తక్కువ, భార్య వశవర్తులై ఉంటారు. ఈ హస్త నక్షత్రం 3వ పాదం జన్మించిన వారు వ్యాపార నైపుణ్యం కలిగి ఉంటారు. మనసు మంచిది కాదు, పైకి సాధువు వలె ఉంటారు. స్వార్థపరులు, లోభగుణం అధికం, దయా దాక్షిణ్యములు తక్కువ, ధన గృహ భాగ్యాలు పొందగలరు. వీరు అతి కాముకులై ఉంటారు. ఇక హస్త నక్షత్రం 4వ పాదమున జన్మించిన వారు క్షణిక కోపం గలవారు. వృద్ధిక్షయాలు గల జీవితము, సన్మాన సత్కారములు పొందుతారు. కుటుంబ చిక్కులు, అశాంతి అధికం. హస్త నక్షత్రం నందు జన్మించినటువంటి స్త్రీలు విశాలం తక్కువైన గుండ్రని ముఖము కలిగి ఉంటారు. వెడల్పకు నేత్రాలు, బొగ్గలు ఎత్తుగా ఉంటాయి. చేతులు, పాదాలు, పిక్కలు పెద్దవిగా ఉంటాయి. చెవులు చిన్నవి. చూసి వాళ్ళకు ఆకర్షణంగా కనిపించగలరు. తెలివితేటలు అధికంగా ఉంటాయి. ప్రతి విషయాన్ని బాగా ఆలోచించగానే ఆచరించరు. వీరికి పని పాటలయందు సోమరతనం అధికం. వీరి మనోగత భావాలను పైకి వెల్లడించరు. తమలో తామే రహస్య ఆలోచనలకు ఆవిస్తూ ఉంటారు. ఎదుటివారి మనో ప్రవర్తన ముందుగానే గ్రహించి సందర్భోచితంగా వారితో ప్రవర్తించు ఉంటారు. ఐశ్వర్యము, ఆస్తి, అంతస్తులు కలగవలనని తలంపు వీరికి ఉంటుంది. అమితమగు భావోద్రేకాలు చెందుతూ ఉంటారు. క్షణికమైన కోపము, కొన్ని సందర్భాల్లో అమితమగు పట్టుదల, మొండితనము, మూర్ఖత్వం కలిగి ఉండగలరు. విద్య ఆటంకాలు ఉంటాయి. సామాన్య విద్య, స్వతంత్ర జీవన విలాస కలిగి ఉంటారు. ఇతరుల అజమాయిషి వీరికి గిట్టదు. తమ భర్తలను చెప్పు చేతల్లో ఉంచుకోగలరు. కుటుంబ యాజమాన్యం వహించరదు. శత్రువులు అధికం. బంధువులే శత్రువులు కాగలరు. తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలు పొందగలరు. సోదర వర్గం వారితో అన్యోన్యములు సాధారణంగా ఉంటాయి. ప్రారంభ జీవితంలో వీరు ఊహించిన దానికంటే వ్యతిరేకంగా ఫలితాలు ఉంటాయి. స్థల మార్పులు ప్రాప్తిస్తాయి. వయసు పెరిగే కొలది ఆరోగ్య మార్పులు అధికం కాగలవు. వృద్ధాప్యంలో అనారోగ్య బాధలు అధికము. సంతానవంతులు కాగలరు. వీరి ప్రథమ సంతానం మాత్రమే
జీవిత స్థిరత్వం పొంది వీరి యొక్క మంచి చెడులు చూడగలరు. వీరు అతిగా ప్రేమించి అభిమానించేవారు వీరి నుండి దూరం కాగలరు. ధన భూషణ గృహ సౌఖ్యములు పొందగలరు. తీర్థయాత్రలు చేస్తారు. అన్ని అవకాశములు ఉన్నను అనుభవించలేని పరిస్థితిలో ఏర్పడగలరు. 35 సంవత్సరంలో వీరికి జీవిత మార్పు ఉంటాయి. 40 సంవత్సరాలు దాటిన అదృష్టవంతులు కాగలరు. జీవితాంత బాధ్యతలు వెన్నంటి ఉండగలవు. కుటుంబ చికాకులు అధికం, దాంపత్య సౌఖ్యం తక్కువ. ఇక ఈ హస్త నక్షత్రం నందు ఇది జన్మించడం శుభప్రదమే. శాంతి లేదు. ఈ నక్షత్రం యొక్క 3వ పాదం నందు పురుషుడైన తండ్రికి, స్త్రీ అయినా తల్లికి దోషం కలదని కొందరు తెలిపి ఉన్నారు. మరి దుష్టముకు తిదివార యోగ కరణములందు ఈ నక్షత్రము శాంతి జరిపిస్తే మంచిది. అలాగే ఈ నక్షత్రంలో ప్రథమ రజస్వలైనటువంటి కన్యక శుభప్రదం. నమస్కారం.